ఇంటి యొక్క మెయిన్ ఎంట్రన్స్ కేవలం ఇంట్లోకి బయటకు తిరగడానికి మాత్రమే కాదు, జీవితంలో విజయాలు సాధించడానికి, అభివృద్ధి సాధించడానికి అది దారి అని నమ్ముతారు. మెయిన్ ఎంట్రన్స్ అంటే గెస్ట్లు, ఇంటి పక్క నుంచి వెళ్ళేవాళ్ళు కూడా నోటీస్ చేసేదే ప్రధాన ద్వారం. అందుకే ఈ ఎంట్రన్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు నిపుణులు. ఒకటే, మెయిన్ ఎంట్రన్స్ ఉండాలి. ఫ్రంట్ డోర్ మాత్రమే కాక ఇంకా ఇంట్లోకి బయటకు తిరగడానికి తలుపులు ఉంటాయి. ఇన్ని ఎంట్రన్స్ ఉండడం తప్పు కాదు, కానీ మీరు ఎక్కువగా దేన్ని యూజ్ చేస్తారనేదే ముఖ్యం. మీరు ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు మెయిన్ ఎంట్రన్స్ ద్వారానే వెళ్ళండి. అలాగే బయట నుండి ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా ఈ ఎంట్రన్స్నే యూజ్ చేసుకోండి. అన్ని డైరెక్షన్స్లోకి సౌత్ ఫేసింగ్ డైరెక్షన్ మంచిదని చెప్తారు. ఎందుకంటే మెయిన్ ఎంట్రన్స్ ఈ డైరెక్షన్లో ఉంటే లైఫ్ ఫోర్స్ బాగా అబ్జర్వ్ అవుతుందని, ఫ్యామిలీలో శాంతి ఉంటుందని చెప్తారు. అలాగే మీరు డైరెక్షన్ ఎలా చెక్ చేస్తారనేది కూడా ముఖ్యమే. మీ ఇంటి ఫేసింగ్ డైరెక్షన్ తెలుసుకోవాలనుకుంటే మీరు మీ ఇంటి ఎంట్రన్స్లో నిలబడండి, బయట చూస్తూ నిలబడాలి. ఇప్పుడు కంపాస్ ఎటు చూపిస్తుందో చూడండి, 3-4 సార్లు చేస్తే కరెక్ట్ ఐడియా వచ్చేస్తుంది. ఇంటి ఎంట్రన్స్ లివింగ్ రూమ్లోకో లేదా డైనింగ్ ఏరియాలోకో ఉండడం కామనే. అయితే ఎంట్రన్స్ కోసం కొంత స్పేస్ను డిఫైన్ చేసి ఉంచడం మంచిదంటారు నిపుణులు. సెపరేట్గా స్పేస్ ఇవ్వడం సాధ్యం కాకపోతే మీ ఎంట్రన్స్ తలుపు పెద్ద గదిలోకి తెరుచుకుంటూ ఉంటే కనుక ఒక రగ్ ఎంచుకోండి. మీ ఎంట్రన్స్ని డిఫైన్ చేసేందుకు మీ ఫ్రంట్ డోర్ని నీట్గా మెయింటైన్ చేయడం ముఖ్యం. పెయింట్ ఊడి వచ్చేయకుండా, తలుపు తెరిచినప్పుడల్లా చప్పుడు చేయకుండా, బోల్ట్ సరిగా పట్టేలా ఉండడం కూడా ముఖ్యమే. ఇలాంటి విషయాల్లో అశ్రద్ధ లేకుండా ఉండడం కూడా చాలా అవసరం. ఈ చిన్న చిన్న చిరాకులే లైఫ్లో కూడా రిఫ్లెక్ట్ అవుతాయంటారు నిపుణులు. మీరు ఫ్రంట్ డోర్ని తుడుస్తున్నప్పుడు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా తుడిచేస్తున్నట్టుగా ఫీల్ అవుతూ తుడవండి. మీ ఇంటి డైరెక్షన్ బట్టి మెయిన్ డోర్కి సరిపోయేలాగా కలర్ ఎంచుకోండి. మీ మెయిన్ డోర్ సౌత్ను ఫేస్ చేస్తుంటే ఎర్రని ఎరుపు ఎంచుకోండి. మీ ఎంట్రన్స్ డోర్ నార్త్ ఫేసింగ్ అయితే బ్లాక్ కానీ బ్లూలో డార్క్ షేడ్స్ని కానీ యాడ్ చేసుకోండి. ఈస్ట్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్స్కి వుడ్ కలర్ బాగుంటుంది. వెస్ట్ నార్త్ వెస్ట్కి పసుపు సరిపోతుంది. సౌత్ వెస్ట్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్స్లో మీ మెయిన్ డోర్ ఉంటే తెల్లని తెలుపు తీసుకోండి. మనందరికీ పెద్ద పెద్ద భవనాలంటే ఇష్టమే. బహుశా అందుకే కాబోలు చాలామంది ఇంటికి పెద్ద పెద్ద తలుపులు పెట్టించుకుంటారు. అయితే ఇలా చేయడం మంచిది కాదు. పెద్ద పెద్ద తలుపులోంచి నడవడం బాగానే ఉంటుంది, కానీ ఫెంగ్షూ ప్రకారం ఎంట్రన్స్ డోర్ మరీ పెద్దగా ఉండకూడదు, అలాగని మరీ చిన్నగా కూడా ఉండకూడదు. అవసరమైన దానికన్నా పెద్దగా ఉన్న తలుపు ఇంట్లో అవసరమైన దానికన్నా కూడా ఎక్కువ ఎనర్జీని తీసుకొస్తుందని, మరీ చిన్నగా ఉన్న తలుపు ఎనర్జీ ఫ్రీగా ఫ్లో అవ్వకుండా చేస్తుంది అని అంటారు. అయితే చిన్న తలుపులు ఉన్న వాళ్ళ ఇళ్ళకి ఒక చిట్కా ఉంది. ఎంట్రన్స్ డోర్కి అటు ఇటు అద్దాలు పెడితే మీ ఇంట్లోకి ప్రవేశించే ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది. ఇరుగ్గా ఉన్న స్పేసెస్, బ్లాక్ అయిన ఎంట్రన్స్లు, గుమ్మం మొదట్లో డస్ట్బిన్స్, ఎండిపోయిన పూల మొక్కలు వంటివి ఎంట్రన్స్ స్పేస్లో లేకుండా చూసుకోండి. డస్ట్బిన్స్, ఎండిపోయిన మొక్కలు ఉన్న ప్లేస్లోకి మీ ఎంట్రన్స్ డోర్ ఓపెన్ అవుతూ ఉంటే కనుక అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందట. మొత్తం ఇంటి మీదే ఎఫెక్ట్ పడుతుంది అంటారు. అలాగే ఎంట్రన్స్లోనే ఇరుకిరుగ్గా కూడా ఉండకూడదు. అనవసరమైన వస్తువులన్నీ తీసేసేయండి, ఎనర్జీ ఫ్రీగా ప్రవేశిస్తుంది. కడకడలాడుతూ ఉండే మొక్కలు, మంచి మంచి పెయింటింగ్స్, చక్కని దీపాలు వంటివి కూడా ఇందుకు తోడ్పడతాయి. మీ ఫ్రెండ్స్ మీ ఎంట్రన్స్ని సరిగ్గా కనుక్కోలేకపోతే లైఫ్ ఫోర్స్తో కూడా సమస్య రావచ్చు. మీ ఎంట్రన్స్కి ఏది అడ్డం రాకుండా చూసుకోండి. మీ ఎంట్రన్స్ కనిపించకపోతే జీవితంలో ఎదిగే అవకాశాలు కూడా ఎక్కువగా రావుట. ఇల్లు ఇన్వైటింగ్గా ఉంటే ఇంట్లోకి వెళ్తాం కాబట్టి ఒక వెల్కమ్ మ్యాట్ని యూజ్ చేయండి. ఇందువల్ల అభివృద్ధి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. పర్ఫెక్ట్ మ్యాట్ సైజ్ మీ ఎంట్రన్స్ డోర్ అంత వెడల్పు కానీ ఒక్క రవ్వ ఎక్కువ కానీ ఉండొచ్చు. అలాగే ప్రధాన ద్వారానికి ఎర్రటి గుడ్డలో కొబ్బరికాయను కట్టి గుమ్మం కుడివైపున తగిలించండి. ఈ పనిని మీరు గురువారం రోజున చేయండి. ఇలా చేస్తే మీ ఇంటికి పట్టిన దిష్టి మొత్తం తొలగిపోతుంది. మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.